హలో నేను మిస్ సీఎస్ రావు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు చాలా విచిత్రంగా ఉంది హర్యానాలో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చినాయి దాన్ని తనకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక ప్రణాళికను రచించుకున్నారు ఎందుకు ఏంటి ఆ ప్రణాళిక హర్యానాలో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సంబరపడుతున్నారు తెలంగాణలో కేటీఆర్ గారు ఎందుకు సోమరపడుతున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకున్నాం హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కానీ లేదా ఎన్నికల ముందు చేసినటువంటి సర్వేల ప్రకారం కానీ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ గెలవాలి సర్వేల ప్రకారం ఆ సర్వేలు కూడా అదే విధంగా ఇచ్చారు సర్వేలన్నీ భూమురంగా అయినాయి ఫలితాలు వచ్చిన తర్వాత ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది అక్కడ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది అక్కడ ఓటమికి రకరకాల కారణాలు ఉన్నాయి ఒకటి కాదు హర్యానాలో జాట్ల నొక్కల్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముకోవటం పేదలు మధ్యతరగతి వర్గాలను విస్మరించటం యాభై శాతం రిజర్వేషన్లని నేను ఎత్తేస్తాను ఆ పరిమితిని ఎత్తేస్తానని చెప్పి చెప్పగానే మధ్యతరగతి పేదలందరూ కూడా రివర్స్ కావటం జాట్లలో ఉండేటువంటి అగ్రవర్ణాల్లో ఉండేటువంటి మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యాభై శాతం రిజర్వేషన్ నేను లిఫ్ట్ చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత రివర్స్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళు ఓటేయలేదు అనేది ఒకటి ఇక త్రీ సెవెంటీ నేను మళ్ళీ పెడతానంటూ అనేది అది కూడా అది హర్యానా మీద కూడా ఎంతో కొంత ప్రభావం పడి ఉంటుంది కాశ్మీర్ మీద ఎక్కువగా ప్రభావం పడి ఉంటుంది హర్యానాలో మరికొంత ఎక్కువగా పడి ఉంటుంది సో ఇలా కారణాలు అనేకం ఉన్నాయి ఈ అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ తప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది వెన్నుపోటు రాజకీయాలు కూడా అక్కడ నడిచినాయి దాని ఫలితంగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది హర్యానాలో ఇది వాస్తవం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా కేటీఆర్ గారు కానీ ఏం చెప్తున్నారు హర్యానాలో ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద ఉంది అని చెప్పి అనుకుంటుంటే కాదు 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 కర్ణాటకలో అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత హర్యానా ప్రజలు తిరస్కరించారని చెప్పి ముడిపెడుతున్నారు కేటీఆర్ అలాగే అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏఐసిసిలో ఈవీఎంలు మ్యానిపులేషన్ జరిగింది ఈవీఎంలు మ్యానిపులేషన్ కారణంగానే బీజేపీ గెలిచింది లేదంటే గెలవదు అనేది అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందుకున్నారు అందుకొని చూసారా హర్యానాలో కూడా ఈవీఎంలు మ్యానిపులేట్ అయినాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు అందుకే కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినాయి అనేటువంటి ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తారు అంటే నరేంద్ర మోడీ గారు అక్కడ చీటింగ్ చేస్తున్నారు దేశంలో అంటే దేశవ్యాప్తంగా చీటింగ్ చేస్తున్నారు అనేది ఒకటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అందరు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చీటింగ్ చేశారు అనేది మరొక అభిప్రాయం కలిగేలా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇక ఇక్కడ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండు అంటే చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జై జైలుకి నిరాధార ఆధారూపలతోటి పంపించినప్పుడు బ్రో మంచి సినిమా చూపించావు బ్రో అంటూ కేటీఆర్ గారు ట్వీట్ చేసి ఆనందపడ్డారు అంటే వీళ్ళిద్దరూ మ్యూచువల్గా ఏ విధంగా రాజకీయ పరమైనటువంటి కిట్ బ్రో కొ నడుపుతున్నారు అనేదానికి అందుకన్నా మంచి ఉదాహరణ లేదు సో కాబట్టి హర్యానా ఫలితాలు కేటీఆర్ గారికి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక మరొక రకంగా కనిపిస్తున్నాయా లేదంటే అనువయించుకున్నారా అంటే అనువయించుకున్నారని చెప్పి చెప్పచ్చు హర్యానా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తే కేటీఆర్ గారు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ హర్యానా ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి అలాగే సిద్ధరామయ్య పరిపాలన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయరు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మకుండా తిరస్కరించి బీజేపీని గెలిపించారు అనేది కేటీఆర్ చెప్పేటువంటి లాజిక్ ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి హర్యానాలో మీకు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఆ విషయాన్ని జయరాం రమేష్ గారు చెబుతున్నారు కేసీ వేణుగోపాల్ గారు చెబుతున్నారు అజయ్ మెకెన్ గారు చెప్తున్నారు ఇట్ట ఏఐసి అగ్రనేతలు అందరూ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈవీఎంలో మ్యానిఫులేషన్ జరిగింది మేము మొదటి నుంచే చెప్తున్నాము హర్యానాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది దాని మీద మేము కోర్టులో కేసు కూడా వేశాము అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు అంటే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తోటి చేయగలబోతున్నారా అనేటువంటి సందేహం ఈ కామెంట్లను బట్టి వస్తూ ఉంది ఇక్కడ మల్టిపుల్ ఇష్యూస్లో మల్టిపుల్ కోణాల నుంచి దీన్ని చూసినప్పుడు ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని విమర్శించారని అంటే మరి దేశ స్థాయిలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి అది పెద్ద ఇష్యూ అది చిన్న ఇష్యూ కాదు సో కాబట్టి నరేంద్ర మోడీ గారి టార్గెట్ చేస్తున్నారని అంటే ఇండియా కోటంతో దగ్గర అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకటి అంత సాహసం చేసే ఛాన్సే లేదు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు కన్ను తెరిస్తే మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటారు అన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ వ్యక్తిగత హాజరు నుంచి కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రిగా లేకపోయినప్పుడు కూడా ఆయన ఆయన మినహాయింపు పొందుతున్నారు సిబిఐ కన్నెర చేస్తే కనుక ఆయన జైల్లో ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని ఈవీఎంలతో ముడిపెడుతూ హర్యానా ఎన్నికలను చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు తొలి రోజుల్లోనే ఇలాంటి అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు అసలు తాను మంచి చేశాను నేను ఎంత మంచి చేసినా కానీ ప్రజలు నా అక్కలేమైపోయారో నా చెల్లెలు ఏమైపోయారో నా తాతలు ఏమైపోయారో నా అవ్వలేమైపోయారో వాళ్ళందరూ చేసిన ఓట్లు ఏమైపోయాయో ఈవీఎం లేదు ట్యాంపరింగ్ జరిగినాయి అంటున్నారు నా దగ్గర ఆధారాలు లేవు కానీ అనుమానాలు ఉన్నాయి ఇలాంటివన్నీ చెప్పారు ఆయన చెప్పి కోర్టులో కూడా వేయించారు కోర్టు సరే మీకు స్పష్టత ఇస్తామని చెప్పి చెప్పి పిలుపునిచ్చారు పిలుపునిచ్చి ఈ ఎన్నికల కమిషన్ కూడా వచ్చింది బాలేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయారు ఆయన వేసినటువంటి కేసు అది సరే ఈసీ కూడా పిలిచింది మీరు రాండి మాకు పోలింగ్ పెడదామని చెప్పి బట్ బాలేని శ్రీనివాసరెడ్డి గారు రాలా రాకపోగా ఈ మధ్యకాలంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కేవలం ఆ కేసు ఇవ్వటానికి కానీ ఈవీఎం ట్యాంపరింగ్ మీద రాజకీయ పరమైనటువంటి అంశంగా జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ చేస్తేనే నేను అన్నట్టుగా ఆయన చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏది జరిగిన దేశంలో దాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో కూడా అదే చేస్తున్నారు హర్యానా ఎన్నికల ఫలితాలకి రకరకాల కారణాలు ఉన్నాయి కర్ణుడు సాగుకి సవా లక్ష కారణాలు ఉన్నట్టు హర్యానా ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు మాత్రమే పట్టుకున్నారు పట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక అనేది ఈవీఎంలు గెలిపించినాయి అని అంటున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఈవీఎంలతో ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన గెలిచారు కదా మరి ఆ దానికి సమాధానం ఏంటి అంటే ఆయన మాట్లాడరు సో కాబట్టి అటు కేటీఆర్ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కల్వగుంట ఫ్యామిలీ కానీ అక్కడ వైఎస్ ఫ్యామిలీ కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు తెలుగు రాష్ట్రంలో ఎలా ఉంది అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్